నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేనా ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లత దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. అత్యంత అద్భుతంగా యాత్రలు చేస్తూ ఉంటారు, తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఇవన్నీ అన్ని యాత్రలు ఒక ఎత్తు, అరుణాచలం యాత్ర ఒక ఎత్తు అని ఒప్పుకుంటారా? తప్పకుండా. The most powerful place. Definitely. And very peaceful, very calm. అసలు అక్కడికి వెళ్తే ఆ ప్రపంచమే వేరు అనిపిస్తుంది. ఆ ఓరాయే వేరు. అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ కాస్మిక్ ఎనర్జీ, మనం తీసుకున్నటువంటి ఎనర్జీ అరుణాచలంలో వర్ణించలేనిది. ఇక అది కార్తీక మాసంలో చేసేటటువంటి అరుణాచలం యాత్ర అంటే ఇంక ఏమని వర్ణించాలి దాని గురించి? కార్తీక మాసంలో ఈశ్వరుడు దర్శనం మనకి ఎటువంటి, అంటే ఇలాంటి క్షేత్రాలు ముఖ్యంగా చెప్తున్న అరుణాచలేశ్వరుడు అంటేనే ఒక ఎనర్జీ మనలోని ఓరా మొత్తం చేంజ్ చేసేస్తుంది. అంతెందుకు పద్మిని, తెలుసో తెలియకో ఒక శునకం కూడా కార్తీక మాసంలో ఒక ఈశ్వరాలయంలో తెలియక అక్కడ ఆ ఈశ్వరాలయంలోకి వెళ్ళి అక్కడ విభూదులు దొరికిన తర్వాత ఎలాంటి జన్మం ఎత్తింది, అది ఎలాంటి ప్రాప్తం అయింది, శివైక్యం చెంది, అలాంటి ప్రాప్తాన్ని మనకి ఈశ్వరుడు ఇస్తున్నాడు. ఇంకా అరుణాచలేశ్వరుని కార్తీక మాసంలో దర్శించడం అంటే వేల వేల జన్మల పుణ్యఫలము ఖచ్చితంగా. అలాగే మన మోక్షానికి, అంటే మన ముక్తికి మార్గం అనే చెప్పుకోవాలి. ఇక ముక్తి అంటే ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, కష్టాల నుంచి కూడా మనం ముక్తి పొందాలి కదా, దానికి కూడా స్వామి అనుగ్రహిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ముక్తి మోక్షం అంటే వెంటనే నీకేదో చివరిలో వచ్చేది ముక్తి మోక్షం కాదు. ఇప్పటి నుంచి కూడా ఒక్కొక్క విషయాన్ని నేను త్యజిస్తూ, ఆ భవబంధాల్ని దాటి వేస్తూ, స్వామి కూడా సంసార సాగరంలో ఉండి వాటిని నువ్వు ప్రయాణం చేస్తూ, భగవంతుడు స్మరణ చేస్తూ నీ జీవన విధానాన్ని ఏ విధంగా వెళ్లాలో సూచించారు తప్పించి, వెంటనే ముక్తి మోక్షం అంటే అన్ని వదిలేసి కూర్చోమని చెప్పలేదు స్వామి ఏనాడు కూడా. వీటిని నువ్వు ఎలా అధిగమించాలి, ఈ ప్రక్రియని స్వామి మనకి తెలియచేస్తారు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానాన్ని ఆయన మనకిస్తారు. ఒక్కసారి వెళ్ళి 10 కోరికలంటే స్వామి ఇవ్వడు, ఒక్కసారి వెళ్ళి ఒకటే ఇస్తాడు. సో నవంబర్ 22న మనం యాత్ర, అంటే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. 22 ఈవినింగ్ సుమారు 4-5 ఆ టైంలో మనం స్టార్ట్ అవుతాం. అయితే అష్టమి నాడు అక్కడ ఉండబోతున్నాం, బహుళపక్ష అష్టమి నాడు, కార్తీక బహుళపక్ష అష్టమి. అయితే అనఘాష్టమి కూడా అరుణాచలంలో చేయించాలి అని సంకల్పించుకున్నారు. అవును, అనఘాష్టమి వ్రతం అరుణాచలంలో. అసలు ఇంకని ఏమి చెప్పలేము దీనికైతే, దీని గురించి ఒకసారి చెప్పండి అక్క. అసలు ఒక్కసారి అనఘాష్టమి వ్రతం చేస్తేనే ఎంతటి ఫలమో అలాంటిది కార్తీక మాసంలో అరుణాచల క్షేత్రంలో అనఘాష్టమి వ్రతం చేయటం వల్ల విశేషమైన ఫలితము స్వామిస్తున్నారు. మన అనేక అనేక జన్మలు ప్రారంధ కర్మలు ఎటువంటివి చేసుకున్నాం వాటిని తొలగించటానికి ఈ అనఘాష్టమి వ్రతము ఈ అరుణాచల క్షేత్రంలో చేయటం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశము, పెళ్లి కాని వారికి పెళ్లిలు, పెళ్లి కాని కన్యలు, పెళ్లి కాని అబ్బాయిలు ఎవరైనా సరే వచ్చి ఈ క్షేత్రంలో మనం చేసినటువంటి అనఘాష్టమి వ్రతం గనక చేసుకుంటే వెంటనే 6 నెలల్లో వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది. క్షేత్రంలో వ్రతం చేయటం అనేది చాలా 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 ఫలదాయకమైనది. రైట్, అది చేయించబోతున్నారు. అనఘాష్టమి వ్రతం, రైట్, అరుణాచలంలో అనఘాష్టమి వ్రతము ప్లస్ గిరి ప్రదక్షిణ. ఆబ్వియస్ గా గిరి ప్రదక్షిణ, ఆబ్వియస్ గా గిరి ప్రదక్షిణ, అందులో సమస్య లేదు. సాయంకాలం ఎండంతా తగ్గిపోయిన తర్వాత, ఎందుకంటే ఎంత చలికాలం అయినా ఎండ ఉంటుంది, సాయంకాలం పూట చక్కగా 5 గంటలకి మనం మొదలు పెడితే 9 కల్లా అయిపోతుంది. 9-8 కూడా అయిపోతుంది, 9:10 వరకు చక్కగా గిరి ప్రదక్షిణ కూడా అయిపోతుంది. రైట్,
ఇంకేమేమి జరుగుతున్నారు అంటే అరుణాచలం ఒక్కటేనా అని అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి అరుణాచలం మాత్రమేనా, అసలు ఏంటి యాత్ర డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ప్రస్తుతానికి అరుణాచలంలోనే గడుపుదాము. విశేషంగా అక్కడ ఉండేటువంటి వజ్ర వారాహి అమ్మవారు, అరుణాచలేశ్వరుడు, రమణ మహర్షి ఆశ్రమము, రమణుల ఆశ్రమము, ఆయన అక్కడే ఆయన ధ్యానం చేసినటువంటి ప్రదేశము, ఆయన అక్కడే చక్కగా ఈశ్వర అనుగ్రహము పొందేటువంటి చోటు కూడా అదే రమణుల ఆశ్రమం. ఇవన్నీ కూడా చూడబోతున్నాం పద్మిని అక్కడే. అలాగే ఏవైతే లింగాలు ఉన్నాయో, వాయులింగము, సూర్యలింగము, చంద్రలింగము, కుబేరలింగము, ఈ లింగాలన్నిటి దగ్గర కూడా చక్కగా హారతిచ్చుకుంటూ, కర్పూరం వెలిగించుకుంటూ, అవకాశం ఉంటే దీపం వెలిగించుకుంటూ వెళ్తూ గిరి ప్రదక్షిణ చేస్తాం. మీరు గిరి ప్రదక్షిణ చేస్తారు, అది 22వ తారీఖు మనం బయలుదేరుతాం. అంటే 23వ తారీఖు అరుణాచలంలో ఉంటాం పొద్దున్న. అంటే 23వ తారీఖే అనఘాష్టమి వ్రతం చేసేసుకుంటాం, సాయంత్రం గిరిప్రదక్షిణ, సాయంత్రం గిరిప్రదక్షిణ చేసుకుంటాం. 24వ తారీఖు మనము దర్శనం చేసుకుంటాం స్వామివారి, తిరుగు ప్రయాణం కూడా ఆ రోజు స్టార్ట్ అయిపోయి 25 అర్లీ మార్నింగ్ కల్లా వచ్చేస్తాం. రైట్, సో 24 రాత్రికి మాక్సిమం మిడ్ నైట్ వరకు వచ్చేస్తాం, స్టార్ట్ అయిపోతాం. ఎందుకంటే సోమవారం ఎవరు ఆఫీసులకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో చక్కగా రావాలి అనుకున్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జస్ట్ వాళ్ళు వస్తే సరిపోతుంది. అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, దర్శనాలు కానీ, ఈ అనఘాష్టమి వ్రతం కానీ అన్ని ఇంక్లూడెడే ఉంటాయి. ఇంక్లూడెడ్ రైట్, ఖచ్చితంగా ఇంక్లూడెడ్ రైట్. అయితే శివ దర్శనం కార్తీక మాసంలో ఎంత పుణ్యప్రదమో మనకు తెలిసిందే, చాలా పుణ్యప్రదం. రైట్, ప్రయత్న పూర్వకంగా ఎలా చేసుకోవాలి? ఏదో ఒకటి అడ్డొస్తోంది, కొంతమందికి వెళ్ళాలి అని అంటే వెళ్ళలేరు అసలు కదా, ఏదో ఒకటి ఆపేస్తూ ఉంటారు. నేను చెప్తూనే ఉంటారు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి అరుణాచలం వెళ్దాం అనుకున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి కాశీ వెళ్దాం అనుకున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి గానగాపూర్ వెళ్దాం అనుకున్నాం, మాకు అవ్వట్లేదు, భగవంతుడు పర్మిషన్ ఇవ్వట్లేదు అనుకుంటారు. అసలు ఆ ఆలోచనే మీకు రానప్పుడు భగవంతుడు ఎలా పర్మిషన్ ఇస్తారు? ఆ స్ఫురణ మీలో కలిగింది, మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ ఆ స్ఫురణ అంటే మీ యొక్క ఆత్మ కోరుకోవాలి అక్కడికి వెళ్ళాలి అని. నేను అక్కడికి వెళ్ళాలి, అరుణాచలేశ్వరుని దర్శించాలి, ఆయన్ని చూడాలి, అలాగే నాలో ఉండేటువంటి దుష్ట శక్తి అనేది బయటకు పోవాలి. చాలా మంది కూడా నెగిటివ్ ఎనర్జీస్తోనే బాధపడుతూ ఉన్నారు అన్నమాట. అలాంటి పాజిటివిటీ వాళ్ళలో రావాలంటే అరుణాచలగిరి ప్రదక్షిణ చేసిన తర్వాత, చెయ్యక ముందు జీవితం ఎలా ఉంటది, చేసిన తర్వాత మీ జీవితం ఎలా మారిపోతుంది, ఒక లైన్ అయితే ఉంటుంది. ఒక్కసారి మీరు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత అరుణాచలేశ్వరుడే మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అరుణాచల శివ అని ఒక్కసారి నామస్మరణ చేస్తే కోటి కోటి సార్లు నామస్మరణ చేసినటువంటి ఫలితాన్ని స్వామి మనకిస్తున్నారు. అది గిరి ప్రదక్షిణ అనగానే ఇంకా భయపడిపోయే వాళ్ళు ఉన్నారక్క, అమ్మో నడవాలా, నడిపిస్తారా, ఓరు నాయనో, ఇంకా డౌట్స్. అస్సలు మా వల్ల కాదు అనుకునే వాళ్ళకి ఆటోలు ఉన్నాయి, ఆటోల్లో గిరి ప్రదక్షిణ చేసుకుంటారు. అంటే నడవలేని వాళ్ళు, ఇంకా వాళ్ళకి చాలా కుతూహలం ఉంటుంది, నేను చెయ్యాలి, గిరి ప్రదక్షిణ చెయ్యాలి, స్వామిని నేను దర్శించుకోవాలి, నేను ఒక కొన్ని అడుగులే వేస్తాను తర్వాత వేయలేను అన్న వాళ్ళకి ఈ విధంగా ఆటోలో గిరి ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా అక్కడ అవకాశం ఉంది. కానీ ప్రయత్నించాలి మనం, ఖచ్చితంగా ప్రయత్నించాలి పద్మిని. అంటే వాళ్ళ ఆరోగ్యం సహకరించకపోతే మోకాళ్ళ ఆపరేషన్ అయి ఉండొచ్చు, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా. దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఎంతో కొంత ఓపిక ఉంది, కానీ ముందే భయపడిపోకూడదు కదా. అస్సలు భయపడకూడదు, ముందే భయపడకూడదు. చెయ్యగలిగే శక్తి నాకు ప్రసాదించు తండ్రి ఈశ్వర అని కోరుకోవాలి. అసలు ఆ కొండ మొత్తం స్వామివారే, ఆయన మీద వదిలేయాలి అంతే భారం. కార్తీక దీపం వెలిగేటటువంటి మాసం, ఇంకా కనపడుతూ అక్కడ కార్తీకేయ దీపం అంట, ఆ దీపం కూడా ఇంకా వెలుగుతూ ఉంటుంది మనం వెళ్లే సమయానికి. మనం చెప్పుకున్నాము భరణి నక్షత్ర జ్వాలతోనే ఆ దీపాన్ని వెలిగిస్తారు. అవును, ఆ కార్తీక దీపం వెలుగుతుంది, డిసెంబర్ వరకు వెలుగుతుంది. డిసెంబర్ వరకు వెలుగుతుంది, వెలుగుతుంది. మన అతిథి కూడా దర్శనం చేసుకోవచ్చు, మన అదృష్టం నిజంగా చాలా అద్భుతం అక్క. ఈ యాత్ర ఎప్పట్లాగే సఫలీకృతం అవ్వాలి. ఎవరెవరికైతే ఈశ్వరానుగ్రహం ఉందో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అక్కడ అడుగు పెట్టి, మీరు ఇందాక అన్నట్టుగా అక్కడ అడుగు పెట్టక ముందు ఒక జీవితం, పెట్టిన తర్వాత ఒక జీవితం ఖచ్చితంగా అనుభవపూర్వకంగా మన వాళ్ళు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా తెలుసుకుంటారు కూడా, అలాంటి అవకాశాన్ని ఈశ్వరుడు వాళ్ళకి ప్రసాదించాలి, వాళ్ళు అక్కడికి వచ్చేలా చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.